క్లాస్ వారు, నాకు తెలిసి క్లాస్ వారు అంటే అర్థం ఏంటి, పేద ధనిక. ఆయనతో కంపేర్ చేస్తే క్లాస్ వారు, నేను చెప్పాలన్న మాట ఆయనగా చెప్పాల్సింది. ప్రజల్ని విభజించే పాలన చేస్తూ, వేలకి వేల కోట్లు దోచేస్తూ, సూట్ కేస్ కంపెనీలు పెడుతూ నన్ను టార్గెట్ చేస్తారు. నాకు ఏదో ఆధారం పార్టీ నడపడానికి, ఇస్తుత సినిమాలు చేయట్లా పార్టీ నడపడానికి సినిమాలు చేస్తా ఉన్నాను. ఈరోజు మన దగ్గర అన్యాక్రాంతంగా వచ్చిన ఆస్తులు లేవు. అధికారంలో లేవు మనం ఏదైనా మాట్లాడడానికి. మనం సంపాదించిన, మీరిచ్చిన, మేము మీకు ఇచ్చిన ఆనందంతో మీరు డబ్బులు పెట్టుబడి పెడితే దానికి వచ్చిన డబ్బు తప్ప నా దగ్గర వేరే డబ్బు లేదు. నా దగ్గర దీన్ని, దానికి కూడా సినిమాలు ఆపేయడానికి ఇవన్నీ చూస్తే ఎవడు క్లాస్ వార్ చేస్తున్నాడు? ఈ ముఖ్యమంత్రి క్లాస్ వార్ చేస్తున్నాడా, లేదంటే మిగతా వాళ్ళు చేస్తున్నారా? ఎవరు ప్రభా ఇప్పుడు దాకా ఎవరు ఇట్లా ఆపలా? సినిమా టికెట్ల మీద కూడా నువ్వు ఇంత దిగజారిపోయే వ్యక్తిని మొట్టమొదటిసారి చూస్తా ఉన్నా. ఇలాంటివన్నీ తట్టుకుంటూ సొంత బిడ్డల కోసం పెట్టిన నిధిని బద్దలు కొట్టి దాన్ని పార్టీ ఆఫీస్ కట్టి నా బిడ్డల బదులు మీరందరూ నా బిడ్డలు అనుకున్నాను. నేను స్వార్థాన్ని తీసేశాను. ఈ రాష్ట్రం కోసం నిలబడే వ్యక్తులు కావాలి. తెలంగాణ ఆంధ్ర వాళ్ళు దోచేశారు, ఆంధ్ర వాళ్ళు దోపిడీలు చేశారు, దశాబ్దాల పాటు తిట్టించుకున్నారు అందరూ ఆంధ్ర నాయకులందరూ. విడిపోయిన తర్వాతనే సరే బుద్ధి రావాలి కదా ఒక్కొక్కళ్ళకి. నాకు నిజంగా ఆవేదన కలిగింది. నేను అందుకనే మొత్తం చెప్పాను మొన్న, మొత్తం జనసేన కేంద్ర కార్యాలయం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, మొత్తం రాజకీయం ఆంధ్ర నుంచే చేస్తాం. ఇది ఈ విధంగా ఒక్కొక్క ఒడిదుడుకులు తట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చాం. ఈ వచ్చే ఎన్నికలు జనసేన ఎంతసేపు నువ్వు విడిగా రా, నువ్వు విడిగా రా అంటారు. నేను విడిగా వస్తాను, ఉమ్మడిగా వస్తాను, ఇంకా నేను నిర్ణయించుకోలే. ఆ రోజు వచ్చినప్పుడు చాలా కుండ బద్దలు కొట్టినట్టే చెప్తాను ఆ రోజున. కానీ ఒక్కటి, భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టాల్సిందే పెడతాం. దానికోసం ఎన్ని వ్యూహాలైనా వేస్తాం. ముఖ్యమంత్రి పదవిస్తే సంతోషంగా స్వీకరిస్తాం. కానీ స్వీకరించాలంటే మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి పదవి మనకే కావాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి కృషి చేయాలి, వీటి మీద ఆలోచన మాట్లాడుకుందాం. అలాగే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది దీని మీద కూడా ఒకసారి ఈ సమస్యల్ని మాట్లాడుకుందాం.